తల్లి ఒడిలో ఎందరో కళాకారులు జీవం పోసుకున్నారు వారిలో చుక్క సత్తయ్య ఒకరు ఒగ్గు కథ పితామహుడిగా ఒగ్గుకల సామ్రాట్ బీరప్ప కథను ఒగ్గు కళలో విలీనం చేసి ఈ కళకే వన్నె తెచ్చాడు శివస్వరూపమైన వీరభద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు అలాంటి ఒగ్గుకథ సామ్రాట్గా పేరొందిన సత్తయ్య పంతొమ్మిది వందల ముప్పై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఆగయ్య సాయమ్మ దంపతులకు జనగామ జిల్లా గణపూర్ మండలం మాణిక్యపురం గ్రామంలో జన్మించాడు పదకొండేళ్ల వయసులోనే వివాహం చేసుకున్న సత్తయ్య ఒకటో తరగతి వరకే చదువుకున్నాడు తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఒగ్గుకథలో పద్నాలుగవ ఏటనే ప్రావీణ్యతను సంపాదించాడు పదమూడేళ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు తనంతటి తానుగా తెలుగులో చదవడం వ్రాయడం నేర్చుకొని తనకున్న కళపై పట్టు తెచ్చుకొని తన నలభై సంవత్సరాల ఒగ్గు కళా జీవితంలో దేశ విదేశాలలో దాదాపు పన్నెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలోని పదిహేను వందలకు పైగా కళాకారులకు ఒగ్గుకలలో శిక్షణ ఇచ్చాడు జనగాం కేంద్రంగా లలిత కళా సమితిని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులను తయారు చేశాడు నుదుట రెండు పాదాల మాదిరిగా చుక్క ఉంది కాబట్టి ఆ చుక్క సత్తే ఇంటి పేరుగా మారింది గంగలు ఓ గంగతల్లి అమ్మ గంగనాది వివరాలు మరి ఎత్తులున్నాయి గంగనాయని కొండ కవిని పుత్రుండ విగన్న నీకొక్క వీ పల్ల ధరలేనా పార్వతీవర కుమార్ పదివేల జనాతీయా

అప్పుడు మళ్ళా మన స్వతంత్రం వచ్చింది నాకు పెళ్ళి అయింది అప్పుడు పదకొండేళ్ళు ఉన్నా ఇది మాణిక్యపురం ఈ మాణిక్యపురంలో మేము జన్మించడం మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే అయితే మా తండ్రి పేరు ఆగా మా తల్లి పేరు సాయమ్మ వాళ్ళ కడపలో మా అక్క మొదలు పుట్టింది మా అన్న తర్వాత పుట్టి నేను తర్వాత మూడవని అయితే పుట్టినాక నాన్న అనిపోయాడు కదా ఏడాది దానికి అన్న మూడు వందల జీవాలు వంద మేకలు నలుగురు మనుషులు జీవాల కాడ గొర్రెల కాడ ఇక్కడ ఇద్దరు మనుషులు ఇవ్వసలే జీతకాలు మేము పుట్టక ముందు నుంచి మా మా నాయన్నప్పటి నుంచి అయినాక నన్ను ఐదేళ్ళ పిల్లగానే బర్ల కాడు తోలేరు జీతకాలు దొరకలే ధనవంతులు అప్పుడు బుడ్లతో పైసలు పంచుకున్నారు బట్టల కాడు పసల కాడు తోలేరు తోలినాక మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోయినాక కళ్ళ స్కూలు తోలేదు అప్పుడు నైజా ప్రభుత్వం ఇంగ్లీష్ ప్రభుత్వం ప్రపంచం అంతటా నడిచిపోయాడు చదువుకొని వచ్చేది ఒక బాల శిక్ష వరకు చదివాను చదువుకొని మా అక్క చనిపోయింది మా అక్క చనిపోతే మరి ఆ పిల్ల ఉండదు కదా పిల్లని తీసుకొచ్చుకున్నాం ఇక పిల్ల అయ్యే వరకు నన్ను పసలకాడు పని చేశాను మొత్తం ఇంటికానే ఇంటికాడ అమ్మకు అమ్మ ఒకతే రెండు పనులు చేసేది పొద్దుగాలు లేచి ఆకలి ఉడిసడు సాన్దల్లుడు కడపలు గడుగుడు బాసన్లు తోముడు అప్పుడు ఆ విధంగా ఉండే మా ఇంటి కూడా ఒక్కోళ్ళు వచ్చి ఇంట్లో దేవుని బట్టి కథ చెప్పేది ఆ కథ అంతా బాగా మనసు పట్టేది నాకు ఆ మూట శ్రీకట్ల మూట కట్టి నిద్ర కాసగా ఆ కథను మళ్ళా రిపోర్ట్ ఊరికి వరవేది నేను వర్రంగా 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 అది బాగా ప్రాక్టీస్ అయ్యేది బక్క నరసింహ అని బాగా బక్క పొడుకుంటే బాగా చెప్పేది కథ బాగా ఆడేది అయితే ఆయన చెప్పాక మొత్తం మీద బీరప్ప కథ అప్పుడు ఎన్నేళ్ళు పది పన్నెండేళ్ళు ఉన్నా ఆ కథను బాగా మనసులో పెట్టి రోజు మూట కొట్టుకుంటా నాకలితో అదే పని చేసేది చేసుకుంటే ఇక్కడ మనం చదువుకొని పోయేది కానిగిడ్ పడి ఆ పిల్లని ఎత్తుకొని పోయేది నాకు నరసింహ శతకమే కావాలి ఏ చదవద్దు ఆ నరసింహ శతకం చేయించుకున్నాం దాని తర్వాత జ్ఞానబోధ జ్ఞానబోధ చేసుకొని నాకు ఈ జ్ఞానబోధ చెప్పాలి లెక్కలొద్దు ఇంగ్లీష్ వద్దు ఉరదొద్దు అయితే ఉర్దూ పెట్టాడు అక్కడ అల్లీ బ్యాన్ పెట్టిన చేసినాం ఆ నరసింహ శతకంతో ఇక్కడ భజన పెట్టి చిరుతల రామాయణం పెట్టాడు అందులో ఎవడు హనుమంతునిసా సరిపోయినోడు లేడు నేను మూట కొట్టుకుంటా చదువు విన్నారు కదా రాగం గీగం అంతా ఈ పిల్లగాని పెట్టాలని తీసుకొచ్చింది ఇలా తీసుకొచ్చి గుట్ట దగ్గర ఉత్తరానికి కూడా ఎవరు ఆయన దేశ అని ఇవులే బతికిపోయింది తల్లిగా వాళ్ళ అమ్మగారు ఇవులే ఆయన వచ్చి నేర్పాడు నేర్పితే అందరినీ కొట్టడం నన్ను కొట్టలే ఆయన చెప్పకముందే నేను పాడేది నేర్చిన పసల కాడ అటు ఇటు ఉండుకుని నేర్చుకుని అడుగు నేర్చిన అంత నేర్చిన అనుమతులు కంటే శభాష్ అనిపించింది కానీ ఇక నా యాక్షన్కి అంత ఆగమాగం అయ్యేది అది అయిపోయాక ఆయన వెళ్ళిపోయాక నేను పంతలు అయినా పంతలు అల్లిరాని చిరుసలు బజన నేర్పి అల్లరాది అర్జును వేషం అర్జును యాక్షన్ యాక్షన్ చేస్తే ఊరులంతా చూసి పిల్లగా యాక్షన్ చేస్తే మళ్ళా బాగుండదు ఇట్లా ఎందుకంటే లేట్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి పని చేపించారు బంద్ చేయించాక ఇక అదివరకు దాసరు సాయిలు అని ఉండే మా నాయనతో సోపతి మా నాయన ఆయన ఇద్దరు కూడా కథ చెప్పేది ఈయన పెద్ద కూరం వాటి కాళ్ళ గజ్జలు కట్టకపోయేది వాళ్ళన్న ఒప్పుకోకపోయేది నిలబడి చెప్పేది ఆయన చెప్పగానే దానిపై కదా ఇక ఆ నాయన సోపతి ఉన్నటువంటి అభిమాన చేత ఆ దాసర్ సాయిలు అంటే ఆయన గొల్ల ఆయన నాతో డోలు కొట్ట నేర్పడు అయితే నేర్పడు ఆయన కథ చెప్తే డోలు కొట్టేది మా దగ్గర ఒక జీతం ఉండే సాకలైన ఆయన కథ నేర్చుకున్నాడు ఆయన పట్టుకొని ఆయన కథ చెప్పేది చెబుతున్నా డోలు కొట్టుకుంటే ఇక్కడ భజన ఆడుతున్నాం ఇక భజన ఆడుతుంటే ఇక ఆఖరికి ఏమైందంటే ఇక భజన బంద్ చేసినాం బంద్ చేసి ఇక నాకేదో దయ్యం పట్టింది దయ్యం పడితే మా అమ్మ ఎంత పెద్ద పెద్ద మంత్రకాలం తీసుకొచ్చి బాగా చెప్పించినా బాగా కాలేదు ఆ రామాయణం ఎప్పుడొచ్చిందో రామరామనే శబ్దంతో అంత పోయింది మంచిగా అయినా ఓ కురుమాయన మా దగ్గర ఆయన ఆయన అన్నతో నేర్చుకొచ్చు కథ ఈ సాకరచంద్రయ్య చిన్న పేర్చపోయి ఇద్దరు కథ చెప్తున్నారు నేను నేను గజ్జల కాలతో పోతున్నాను కృష్ణరావు నేర్చుకుంటే పంతులకేమో రోజు రూపాయి నెలకు రూపాయి సేర్మ ఏమి ఇచ్చేది నీకేమి అన్నారు ఏమి అయ్యకు నేను చెప్తాను పోతున్నాను గుల్లాయి రామచంద్ర బిడ్డా మంచిగా ఉందా కథ చెప్తాం మంచిగా మూట మీద చెప్తుంటే మాకేనా ఉదైతే జరగ చెప్పి బిడ్డ అన్నాను అదివరకు రామారావు శ్రీనివాస వచ్చి కథ నేర్చుకున్న సారంగా కదా మూట మీద ప్రాక్టీస్ చేశాం నేను ఎప్పుడు పెట్టాం చెప్తే వాళ్ళిద్దరు నేను అయిపోయినా ముందటికి ఇదే మంచి అని చెప్పి అదే కథలు వడ్డా ఇప్పుడు బీర్లే అని చెప్పిన కథ బీరప్ప కథ ఓ గొల్ల ఆయన కెలుగుర కథ చెప్పిండు అది ఓ గొల్ల అయిన లక్కగుర కథ చెప్పిండు అది వాళ్ళ తల్లి అక్కమ్మ కథ నేర్పింది ఏది శాస్త్రం చెప్తే కథ చేసేది నేను ఓ కమ్మరాయన చిడుతో పర్వత కథ స్టోరీ చెప్పాడు అది ఈ కథలు బట్టి ఊళ్ళో ఈ అసంవత్సరం ఒక లాంపు పెట్టి బీడలు కట్టితే చెప్పేది మళ్ళీ యువసానికి కురికేది అక్కడి నుంచి కళ్యాణంలో ఒక చిన్న మల్లని తీసుకుపోయాడు తీసుకపోతే లక్క గురం కథ పెట్టేది ఎక్కడ పెట్టిన బాగుంటుంది ఏడుపు నా గొంతు బాగుండే కదా జనం అంతా ఆకట్టుకపోయారు మొత్తం పోలీస్ పట్టేళ్ళు వాళ్ళు అందరూ ఈ పోడు బిచ్చపోతమ్ముడు అంటారు బిచ్చపొత్త అంటే పెద్ద పేరు మా అన్నది అప్పటికే పదహారేళ్ళకే ప్రపంచానికి వచ్చాడు వచ్చినాక కళ్యాణంలో రెండు సంవత్సరాలు చెప్పిన అక్కనే ఉపదేశం తీసుకున్న అమ్మతోటి మల్లన్న కథ బీరప్ప కథ ఎల్లమ్మ కథ మాందాలు కథ నల్లపూషమ్మ కథ దుర్గమ్మ కథ సౌడాలమ్మ కథ ఉప్పలమ్మ కథ మైజమ్మ కథ కీలుగుర్రం కథ లక్ష్యాగృహం కథ పెద్దిరాజు పెద్దమ్మ కథ ఎరగొల అక్కమ్మ కథ కనకతార కథ కాంబోజరాజు కథ అల్లెరాని కథ గయోపాఖ్యానం రంభరంపాల ఐదు మల్లెపూల కథ గౌడపురాణం సమ్మక్క కథ మండోదరి కథ ఇప్పారపురిపట్నం కథ సూర్య చౌదాదుల కథ బాలనాగమ్మ కథ సత్య హరిశ్చంద్ర మహారాజు కథ సత్యవతి కథ సరికొండ మహారాజు కథ అపురూపవతి కథ మైనవతి కథ సారంగధర కథ అమరశీల మహారాజు కథ పురూర్వ చక్రవర్తి కథ మౌనధరి కథ బాబాష బాబాష రిపీట్ బాబాష బాబాషాదుళ్ల కథ శివకుమార కథ సుగుణవతి కథ సారంగధర మెట సారంగధర కథ అట్కరోళ్ళ కథ వీర భగవంతి కథ వానదేవుని కథ సిరిదేవి కథ రామాయణం మయసభ కంసవధ భస్మాసురథ భక్త ప్రహ్లాద మొదలైన కథలను ఒగ్గు కథలో చెప్పేవాడు రెండు సంవత్సరాలు తిన్నా మళ్ళా బోధ చేస్తే బోధ అయ్యేది మళ్ళీ వచ్చేది కమ్మరాయన బ్రహ్మానందం అని పెద్ద సంస్కృత పండితుడు ఒక ఐదు వందల మందికి ఉపదేశం ఇచ్చాడు దాన్ని మళ్ళీ మంత్రాన్ని సేవ్ చేసిండు ఆయన ఒక గురువు తుర్కాయనుడు అలిసాబ్ అని ఆయన తెలుగు భక్తుడు అరవై డెబ్బై మందికి ఉపదేశం ఇచ్చాడు అర్జున్సులకు ఇక ఆయన పురోద్బలం మాకు ఈ పిల్లగాడు మంచివాడు ఉపదేశం ఇయాలని ఉపదేశం ఇప్పించుడు ఇట్లా కాగా కాంగా పల్లెముల కథలు ఇచ్చిపోయినా పెంబార్తకు పోయినాం ఇక పెంబార్త మధ్యలో బాలే ఐలసిద్ధమని తీసుకుపోయిన పది రూపాయల కథ ఇదేమో మూడు పుట్టి అక్కడ నాలుగేళ్ళు కంచరోలు కాపాలు కురుమోళ్ళు ఒక్కటే చెప్పేస్తున్నారు చెప్పాలి మళ్ళీ అదే రాత్రి రోజు మూట కట్టాలి ఇవాడ మూట కట్టి ఆ మూట కట్టి ఆ నిద్ర లేక ఇటు వాడు సోలుకుంటా సోలుకుంటా మూట తెల్లారాగ కొట్టి తెల్లారంగా మళ్ళీ మూటేడిసి మళ్ళీ నాగలు కట్టి మళ్ళీ అరక కట్టి పొలం దున్ని మళ్ళా పొలం వరకు మళ్ళీ నీళ్ళు ఉండకపోతే మళ్ళీ అన్నం పెట్టే అప్పుడు అన్నం ఎక్కడి గంజి గట్క అవి తాగి మళ్ళీ మూట కట్టి ఇడ్లా కొట్టి ఆ తొడిట ఉడ్డోరం చదువుకొని ఇక అప్పుడు పని తీరుకుంటే పండేది లేకపోతే మళ్ళా రాత్రి ఇదే పని ఇదే పని ఎప్పుడు ఆ మూట విన్నా ఆ కొట్టుకుంటూ కొట్టుకుంటే జరగ కూరపట్లవాడు గంట వరకు కానీ చాలా వరకు కష్టపడ్డాడు అన్నం లేక నిద్ర లేక ఈ పెట్టి పెట్టి కథ ఉన్నదంటే అప్పటి రస సాహసం కాక వేరే దాన్ని కైగట్టుడు దాన్ని తిప్పుడు ఎట్టైతే ప్రజల్లో బాగుంటుందని దాన్ని ఆలోచన చేసుడు దానికి అన్ని విధంగా చేసి ఆయన అప్పుడే మోటుకుండే కథలు ఇప్పుడు అన్నీ మన సినిమా లెక్క ఇప్పుడు అన్నీ పోయినాం జనగా పోతే జనగా పన్నెండు రూపాయలు కథ ఇంకా అక్కడ ఐదేళ్ళు చెప్పిన అక్కడికి తోట సత్యం అని ఒక పిల్లగాడు ఉండే వాళ్ళంతా హోటల్ పెట్టుకునేది అక్కడ ఏది కథ కాడ అంటే వాళ్ళు ఇంత కొన్ని రోజులు భోజనం చేసిన వాళ్ళకి సాయం చేసినాం ఒకరు సొమ్ము తినకపోయేది ఒక రెండు సొమ్మే తిన్నా ఇంత తీసుకోకపోయేది తర్వాత ఇట్లా రాగా రాగా కరువు వచ్చింది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమంలో పాల్గొన్నాం దెబ్బలు కొట్టినరు అక్కడికి వెళ్ళ పట్టం పోయినాడు పట్నం పోయి చిక్కడి పెళ్ళి మొదలు పెట్టిన కథ ఒక పాల పోషం అని ఆమె ఇల్లు సల్లకుండా ఆమె ఒక నలభై కథలు పట్టించింది తులజారామని ఒక పిట్టల ఆయన ఆయన మూడు నెలలు చెప్పించుండు ఇరవై ఐదు రూపాయలు కథ కొరంట హాస్పిటల్ వాళ్ళు చూసి వాళ్ళు హాస్పిటల్లో మూడు నెలలు చెప్పించారు మనిషి ఒక తక్కువ పైసలు తక్కువ అయితే అవి ఎక్కువ మాకు ఇక బియ్యం వస్తారు పూలు రాసి లగ్గాలు చేస్తే బియ్యం వస్తే మేము దినాక ఇంటికి బస్తా బస్తా పంపేది అక్కడ కోపం అక్కడ ఒగ్గోలో కోపం వీని చెప్పనివద్దు అక్కడ పడితే గావులు కొట్టడు పట్టణాలు కొట్టుడు పంచముగ్గులు పట్టుడు గావులు పట్టే వరకు అలా వాళ్ళు ఏం పడి పడ్డారు వీడిని ఏ విధంగా లేపేయాలని వాళ్ళ ప్రయత్నం అయితే నాకు గొల్లైన మంచి పరిచయం నరసింహరావు కొమిరెల్లికి డైరెక్ట్ కొమిరెల్లికి నెంబరు బ్యాంకుల డైరెక్టరు కోటి బ్యాంకుల నాకు అదంటే ఆయనకు లైక్ ఎక్కువ మామ మామ వరుస కలిపిండు ఈ ఒగ్గోళ్ళ మీద పెద్ద మనిషి పిలిపించేది తప్పనిపించేది అమ్మవారి అనుగ్రహంగా ఏమైతే ఎవరు వచ్చినా ఏమవుతుంది అమ్మవారు పాలదాపించింది దొడ్ల దర్శనం ఇచ్చింది ఓ ఎంతమంది వచ్చినా నా దగ్గర అక్కడనే పోయేది అర్చిపోయేది ఒక ఎస్పి పరిచయం అయిండు పరిచయం అయిండు ఆయన దర్జాకిస్తే అని అక్కడ ఉద్యోగం చేసి మళ్ళా మున్సిపల్ ఇన్స్పెక్టర్ అయ్యిండు ఆయనకు నచ్చింది ముగ్గురు నాలుగు ఒగ్గోలు కొట్టాడు కథ చేసా లేచి కదా చెప్తాను వాళ్ళ ఇంటి ముగ్గు అంటే నన్ను చూసిండు ఇట్లా వస్తుండీ మంది అట్లా లేచి ఎందుకు లేచిపోతుండ్రని చెప్పి అంతే ఆయన కొడతాడు అనగానే ఎన్ని జబ్బులు కొడతాడు కొట్టని నా మంచి సన్నివేశం చెప్తాను ఇట్లా బొట్టు పెట్టుకొని ఇట్లా భూమిది పెట్టి ఇట్లా మీ సంకేతం పెట్టి చెప్తున్నాడు ఇట్లా చూసిండు చూసి ఇంట్లో పోయాడు ఇంట్లో పోయి బంగళ మీద నిలబడి రెండు గంటలు చూసిండు మేము పైసలు పంచుకుంటుండే వచ్చిండు వచ్చి రెండు నాలుగు ఛాయాలు నాలుగు పాలు పెట్టుకొని పంతులు తీసుకున్న కూడా తీసుకున్నాం పెన్న ఉండి వాళ్ళని ఏమన్నా అనేవంటే ఆయన పోదేట్లుంది ఆయన మాటేట్లుంది గంత బాగా చెప్తాడు నేనేందుకు అంటానమ్మా అని చెప్పిండు ఇక చూసి ఇక డ్యూటికే బంద్ అయింది ఆయన బంద్ అయ్యి ఈ కథ ఎన్ని రోజులు చెప్తావా అన్నాడు ఎల్లమ్మా కథ చెప్తాను పోల్ రాసి పది రోజులు చెప్తా ఒక రోజు అయిపోయింది కదా తొమ్మిది రోజులు నాదే చెప్పా తొమ్మిది రోజులు నలభై రూపాయలు కథ పెట్టి ఆయనదే చెప్పినాం అయినాక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది ఎమర్జెన్సీ పెడితే మరి ఆ ప్రచారం చేయాలి కదా ప్రచారం చేయాలని నన్ను పిలిపించాడు అది వరంగల్కి పిలిపించాడు రాజ్యం సినిమా డైరెక్టర్ ఉండే అప్పుడు సిక్కుల ఆమె ఆమె అక్కడ కొన్ని బుర్రకథ ట్రూపులు తీసుకొచ్చి చెప్పిస్తుంది ఎవరికి సెలెక్ట్ చేస్తుంది ఇక ఒగ్గోళ్ళు ఎవరు ఎదగలే అప్పుడు అంత ఇంట్లోకే ఊళ్ళకే పరిమితమైన తినుడు తాగుడికే ఉన్నారు నేను ఒక్కొని ఎదిగినాం ఒక రెడ్డి ఇంద్రచేనారాయణని చూసి ఆ పిల్లగాడు అయితే చెప్తాడు ఇక్కడ ఎవరు చెప్పలేరు అని మొదలు ఏం చేసాడు వరంగల్ అఖిల భారత తెలుగు సంస్కృతి పెట్టారు అందులో కలెక్టర్ బాలరాజ్ యాదవ్ అని సికిందరమైన గొల్లా ఉండే అయ్యి మా ఒక్కొక్క కూడా ఒక్కో కథ కూడా ఉండాలని డిమాండ్ చేసాడు చేస్తే అప్పుడు నన్ను వినిపిస్తే ఆ రోజు ఒగ్గు కథ అనేది ఎక్కింది గవర్నమెంట్ ఎక్కింది ఊపిన పది నిమిషాలు చెప్పాలి నలభై రూపాయలు తమ హైదరాబాద్ వచ్చాయి ఈ కథ గంగా కాగానే జిల్లా జిల్లాపరం చైర్మన్ సత్త గంట గంటల సేపు జరగాలంటే కథ అన్నాడు దాని కథ తీసుకొని మూడు నాలుగు పోట్లేదు అమ్మ జగదంబ అమ్మ జగదంబో కరుణించ మాతల్లి కనుక దుర్గమ్మ ఏడు పాలునాడు తెలిసి రావమ్మో ఎంత ముప్పై మూడు శక్తులు అమ్మ ఏ పా చూసినా అన్ని సాయే కలదమ్మ ముగ్గురు అమ్మలు కానీ నమ్ముల పోటం రాజకీయ రంగంలో పొట్టి పెరిగిందిరా భారత ప్రధాని ఇంద్రంబత్త నీడలేనటువంటి నిర్భేదలను చూసి ఇల్లు కట్టి ప్రజలకు ఇచ్చిన మొదలుపెచ్చగా రాజ్యాంగ సినిమా మొదలు ఏమన్నది మీరేం చెప్తారా మీరు ఇంకా గంతకంత పైట్లు వేసుకొని చైర్మన్ వేసుకొని మీరు వడ్డీ రోజులు అంటే మీరేం చెప్తారా అన్నది ఈ కథ చెప్పగానే వచ్చి రెండు చేతులు పట్టుకున్నాయి సత్య ఈ పాట ఇవ్వాలి చెప్పింది నేనే రాసిన నువ్వు కథ కూడా రాస్తావా రాసినా ఇక ఆమె మనసు నీలమైపోయింది మొత్తం నేను యాక్షన్ చేస్తుంటే ఆడి యాక్షన్ మో యాక్షన్ చేసాను రేపు గృహకల్పకు హైదరాబాద్ రా అంటే చెప్పింది ఇక ఫస్ట్ చేస్తే నీకు మూడు వందల అరవై ప్రోగ్రాములు ఇస్తున్నా వాళ్ళకి మనిషి పని అండి ఇచ్చింది ఐదు ప్రోగ్రాం చేసుకో ప్రోగ్రామ్ వంద డిపిఆర్ ఆఫీస్కి ఒప్ప చెప్పింది శాస్త్రం శాస్త్రుండే ఏది డిపిఆర్ సౌరబెల్లి సుఖ సత్యం ఏం పొద్దు పొద్దున సౌరబెల్లి తీసే పెట్టాం సుఖాన్ని పెట్టుకుని నక్షత్రం అది మంచిది అంటే ఇక సుఖ సత్యులు పెట్టాను అయినాక మరి నిషేధం చదవాలి మరి ఎట్లా నిషేధం అంటే దాంట్లో కలుపుకోండి ఇక కలుపుకొని డబ్బు లేక మరి కొందరు బిడ్డలు పెళ్లిళ్ళు కాక అయ్యా పేరంటం లేక అరే నీతులు నిలిపేక నింజల పాలయ్యి పెట్టుకొని వరిత దగ్ధములు అయిపోయి జోడు లేక మరి కొందరు బిడ్డలు బావుల పాలయరి అయ్యా చెరువుల పాలయ్యి అరే ఇజ్జత్ కూరగా ఇందుని తాగి కొట్టుక సచ్చరిగా కొందరు కచ్చరి పాలయ్యి అరే ఇందుకు మూలం ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దమ్మా కంటే వంటి కుసుకోవమ్మా ఆ ఇద్దరు పిల్లలు విద్య రేసిదే పంచుకుంటుందమ్మా ముందు బా ఇది వెళ్ళగలిపిన కులమత అయిపోయింది కుల భేదాలు కలపాలన్నా శరణశరుడు మా అంబారావే శాంబా వీరాణి తల్లి శాంబా వీరాని మా కన్నా తల్లి గంగాబావా అని తల్లి ఘనకల్పవల్లిం కుల మత భేదం మనకు ఎందుకు దేవుడు ఒక్కడయ్యా ప్రజల క్షేమం ఒకటయ్యా అదే మతభేదాలను పక్కకు నెట్టి పొత్తు కలపరయ్యా ముందు కలిసి ఉండరయ్యాం కలిసి ఉండలే కలసు కమ్మని తెలుసుక తిరగండి ముందుకు రాండండి భూపజాతులు ఉండిన భూములన్నీ ఒకటే అయ్యా భూములన్నీ ఒకటే ఈ భూమి మీదకి ఎన్నో సార్లు వచ్చిపోయినమురా మనము సచ్చిపోయినామురా పసల వడ్డల్ వేరే ఉండన పాలన్నీ తెలిపే అయ్యా పాలన్నీ తెలిపే ఈ పసుల పాలు తాగేటి ఈ మనసులంతా ఒకటే మానవ జన్మం అంతా ఒకటే జాతులు నీతులు వేరే ఉండన ఆత్మలన్నీ ఒకటే మానవ రక్తం అంతా ఒకటే అరే ముట్టు రక్తంలో పుట్టినాము రా మనమే తప్పక సత్తమురా అరే తొమ్మిది తొర్రల తోలు బొమ్మ ఇది నమ్మబోక సుమ్మ మాయకు ఉన్నదన్నాం అరే నిలబడి కాయం నీటి బుగ్గయ్యింది నిమిషం ఉండదురా ఎప్పుడు చెప్పుకపోతుంది రా అరే భారతదేశం వినమన్నా వినమన్నానే వే కనుమన్నా కనమన్నానే చీకటి పాటలు దోపిడి మూటల దేశం దోపిడెక్కువా ఏ దేశం దోపిడెక్కువ ఇది రాయను ఇట్లా చెప్పగా చెప్పంగా ఆఖరికి ఇంద్రగాన్ని ఓడిపోయి ఇక మనం కథలు పనిచేయాలని చేసాం రామారావు గెలిచాడు రామారావు గెలిస్తే సైదులు ఉన్నప్పుడు డైరెక్ట్ సైదులు అయితే ఆయన చేసాడు నా కథకు సంతోషపడి ఓ పాట రాసాడు రామానందీద మంచి పాట అంతే కానికగా పేర్లకు మొత్తం మినీ మా తోలిండి తోలిండాను లేదంటే డిఎస్పీ రానియాడు మీరు నక్సలైట్లో డోలన్నీ పెట్టాడు ఎండలో మూడు గంటలు ఉంచాడు ఉంచినాక నా దగ్గర ఏది ఇచ్చిన పర్మిషన్ ఉండి అది చూపించా అని తోలిడు తోలినా కాడ ఏముండదు రమణ అని ఉన్నాడు ఏది పిఏ వాడు మీకు కథ లేదంటాడు లేకుండా మంచిదే అందులో బాధ ఎమ్మెల్యే వచ్చి ఆయన ఏమనుకున్నావా రూమ్ అని అంటే రూమ్ ఇచ్చాడు ఇంకా తెల్లారి ఒక ఇంటలు దండ ఇచ్చాడు కురుమోలు రామారావు బర్త్డే ఇక నా కథ ఏమని ఎట్లా అని చెప్పి నేను తినలే ఇక అన్న తిండే తినక ఏమైంది ఆయన బర్త్డే అయింది వచ్చి కూర్చున్నాడు ఇద్దరు పిల్లలు ఆంధ్ర పిల్లలు కథ చెప్తున్నారు ఏది బుర్ర కథ నేను గజ్జలు కట్టుకున్నా ఇరవై స్ట్రాలు వేసుకున్నా ఇట్లా నిలబడ్డా ఇట్లా చూడాల సార్ నాకు ఐదు నిమిషాలు ఇవ్వద్దాం రా అన్నాడు పోయినాం తెలుగుదేశం మన దేశం వదరుడా మాయాన్నల్లారా శ్యామలమైన రాజ్యం మనదన్న ఒరే తెలుగుదేశం ఉన్న పుట్టిన రామరు ఆ తెలుగు గడ్డపై పెరిగి పెరిగింది తెలుగు తల్లికి బిడ్డలమురా అబద్ధం ఆడక ముందు నడుమర్రా తెలుగుదేశం మనదేశం ఉదరు రా ఎంపీలు ఎమ్మెల్యేలు నడువులు కట్టుకుని వసంత నాగేశ్వరరావు ఘోష ఊసిపోయినాయి ఏ ఇక రామారామి పొడిగే ఇక ఎగురుడు కాదు ఇక దుంకుడు కాదు ఆగం అయిపోయారు పోయినాయి ఆడవులు నడువులు కొంగులు కట్టుకొని ఇట్లా అంత అంతాగం అప్పుడు ఇలా ఇల్లు ఇల్లుతున్నా పాట ఇట్లా పట్టుకున్నాడు పట్టుకోమను పట్టుకో అయ్యో నన్ను నాకు ఎప్పుడే మనకు షాల్ తెచ్చు కప్పిండు కమిషనర్ పిలిచాడు ఈయనకు ఐదు వేల రూపాయలు అని చెప్పాడు తమ్ముడు రాత్రి మా ఫ్యామిలీ వస్తారు ఈ పాట పాడాలనుక ఇక మన రాత్రికున్న ఎగ్గు పెట్టుకున్నా కుప్పి వేసుకున్న మంచిగా వాడిన కథ చెప్పి పాట వాడితే మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు మళ్ళీ నువ్వు ఎప్పుడు మీట రావాలి పాట వాడాలని చెప్పాడు ఇందిరాగాంధీ ఆ మన ఇంటిరామరావు పేరు వెళ్ళినట్టు పేరు వెళ్ళింది ఈయనదే ఎక్కువ ఇప్పుడు ఆయనతోటే వీళ్ళందరూ ఫస్ట్ నెంబర్ వన్ కళాకారుడే ఆయన సుక్క సత్య సుక్క సత్యతో అది బుగ్గ మల్లయ్య ఉండే చంద్రయ్య ఉండే సకల్ చంద్రయ్య చిన్నం బుచ్చపతి ఉండే వాళ్ళు అప్పుడు వాళ్ళ శిశులు వాళ్ళు పోయినరు ముగ్గురు పోయిండ్రు బుచ్చపతి పోయిండు మల్లయ్య పోయిండు చంద్రయ్య పోయిండు ఇప్పుడు అసలు ఆయన ఈయన ఉన్నాడు ఇప్పుడు ఆయనతోటి వీళ్ళంతా నేర్తారు ఎక్కడ మేము ఆవులకని పోయినాం మా రాష్ట్రం సుఖ సత్తే ఊరా అంటాం నేను డోలు సార్లు కొడతావు డోలు కొడతావు నా డోల్ రూసిన నేను కొట్టేది ఇప్పుడు నేనే వేసేది డోలు మంచిగా బాగానే ఆయించుతా మూతలేసుడు అన్నీ రెడీ పార్ ఇలాగా వస్తుంది మాకు వెనుక కోరాస్ ముందు కానీ నేను నడవలేని మాటలు చెప్పదు చిన్నప్పంజలి ఆయన చిన్న కిందనే మిల్దేం కదా ఏదైనా సిద్ధమైనా మంచిగా లేనికైనా ఆయన లేని మేము ఏమో మొత్తం నాయనమ్మ కాంజలి మొత్తం మంచిగా మేము ఎప్పుడు మాకు ఎలాంటి లోట్లేదు బావిగా పసలు ఉన్నాయి జాగ్రత్త పంట పండింది అది దయ వల్ల అమ్మఒ దయ వల్ల ఆయన సంపాదించుకోవద్దంటే తిన్నావు ఇప్పుడు చూద్దాం ఆయన సంపాదించుతుంది అందులో తోడు తోడుగా నేను చూద్దా ముందు వీరభద్రుడి గుండె మండతున్న హోమాగ్ని అగ్ని అగ్ని పర్వతాలు భరితాలు చేసి సముద్ర సముద్రాల అల్ల కొల్లం చేసి మా తల్లిదండ్రులకి విష ప్రయోగములు చేసినటువంటి దుర్మార్గుని కర్రీ తురంగ గణమల సైన్యములు ఏనలు కొట్టి ఎట్టం కట్టి గుర్రాలు కొట్టి కుప్పలు పెట్టి మనసులు కొట్టి మన రథోరథ సాగరగతి పాలు చేసి వాని గుర్రం గుర్రంకాలు కట్టుకొని వాని ఏడు బిడ్డల కట్ట కట్టుకొని వస్తాయని డైలాగ్ కొడతాం డైలాగ్ కొట్టి అరే గోవింద నాన్నడ ఆ గుర్రం మీద ఒడ్డు అక్క పాదం ఎక్కన అష్ట మీద ఎక్కన గుడు పోత ఉంటే గుర్రం పోత ఉన్నది గుడు పోత ఉన్న శంభు కుమార్ శరవతాన తట్టు మీద తట్టి దాకొల్ల పిండి మెడిగుట్టు కూరలు పడి మీ సమ్ములు ఈ పది ఇరవైగా ఇందుకే వీరు ముసల్మాన్కే పీర్ దానికి పీర్ బతే సల్వార్ కంబర్ కటార్ గల్లికి ఏక్ సభకు ఏక్ మక్మల్ చూ చార్ పాం ఘోడా సవారి పోత పోతే కొట్టాలి నేలం ఒగ్గు చక్రవర్తిగా సత్తే గారు అనేక అవార్డులు డాక్టరేట్ సైతం అందుకున్నారు ఎందరో ప్రముఖులు ఆయనను సన్మానించారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఒగ్గుచుక్క పేరుతో సత్తయ్యపై డాక్యుమెంటరీని రూపొందించింది ఒగ్గుకత రారాజు చుక్క సత్తయ్య రెండు వేల పదిహేడు నవంబర్ తొమ్మిదిన తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచాడు